వర్స్ వెల్కమ్ టు డీబీ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి నేను మగ్గం స్టాండ్ ఎలా చేయించుకోవాలి ఎంత కాస్ట్ అనేది నేను చెప్తాను అలాగే స్టిచెస్ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోలో చూపిస్తాను నన్ను అందరూ అడుగుతున్నారు మగ్గం వర్క్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టిచెస్ చూపించండి అని అందుకని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఈ ఫ్రేమ్ సిక్స్టీన్ సైజ్ ఇంచెస్ అనమాట స్టాండ్ కూడా నేను చేపించుకున్నాను ఐరన్ మెస్సెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నేను స్ట్రాంగ్గా చేపించుకోవచ్చు మనం రెడీమేడ్వి మనకి ఊరికనే పాడైపోతాయి కదా అందుకని నేను స్ట్రాంగ్గా చేపించాను దీని కాస్ట్ ఎంతో కూడా చెప్తాను అయితే సిక్స్టీన్ ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను మనకి బ్లౌజ్ నీకు కరెక్ట్గా సరిపోతుంది పెద్ద మగ్గమే అవసరం లేదండి ఈ సైజ్ అయితే మనకు సరిపోతుంది ఇది ఇది ఏంటంటే ఈ ఫ్రేమ్ దీని మీద మనం సెట్ చేసుకోవాలి అది బేస్ కోసం అన్నమాట నెక్స్ట్ ఎంత సైజ్ కావాలో ఫ్రేమ్ ఇలా మనం ఫిట్ చేసేసుకున్నాం కదా ఇలా ఫిట్ చేసుకున్నాక ఆ సైజుని బట్టి ఫ్రేమ్ సైజుని బట్టి మనం నట్ ఇలా టైట్ చేసుకోవాలి నాకు ఈ స్టాండ్ మగ్గం స్టాండ్ అనేది సెవెన్ హండ్రెడ్ పడిందండి మొత్తం ఫ్రేము ఇది మనం చేపించుకుంటే చాలా నీట్గా ఉంటుంది కదా అందుకని నేను ఈ విధంగా స్టాండ్ చేపించుకున్నాను ఏమి టైట్గా పెట్టుకున్నాక నీడిల్స్ చూపిస్తాను నేను స్టీల్ నీడిల్స్ యూజ్ చేస్తాను లెవెంత్ సైజు ఇది డబుల్ పోగులు రెండు వరుసలకి ఉపయోగిస్తాము నెక్స్ట్ థర్టీన్త్ సైజు ఇది బీడ్స్కి కానీ లేదంటే సింగిల్ వరుస కుట్టుకోటానికి ఉపయోగపడుతుంది థర్టీన్ సైజు అనేది ట్వంటీ త్రీ సైజు ఇది స్మాల్ బీడ్స్ అనమాట షుగర్ బీడ్స్ అవి కుట్టుకోటాకి ఉపయోగపడుద్ది ఇది ఎనపదనమాట ఐరైంది ఇది స్ప్రింగ్ కుట్టుకోటానికి యూజ్ చేస్తాను మీకు సిక్స్ మోడల్స్ చూపిస్తాను స్టిచెస్ అవి కుడతాం వస్తే చాలా ఈజీగా మీకు సింపుల్గా మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు కాటన్ థ్రెడ్ ఇలా ముడి వేసుకోండి ఇలా ముడి వేసుకొని మనం ఫస్ట్ ఎలా కుట్టాలనేది చూ చూపిస్తాను చూడండి ఎప్పుడైనా సరే ఈ మగ్గం సూది చూడండి ఇలా థ్రెడ్ పట్టుకునే విధంగా ఉండాలి అంటే ఒక చేయిని ఎడమ చేతిని కింద కుంచాలి నెక్స్ట్ కుడి చేతిని పై కుంచాలి ఈ ములుక్కు అనేది మనకు ఆపోజిట్లో ఈ విధంగా ఉంచితే మీకు మెలికి తిప్పేసరికి మన ఉండాలి ఈ ములుక్ అనేది మీకు ఓన్లీ చైన్ స్టిచ్కి అయితే కనుక నేను ఒక స్పెషల్గా వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కొత్తగా మగ్గం వరకు నేర్చుకునే వాళ్ళకి ఒకసారి చెక్ చేయండి చూడండి ఎలా కుడుతున్నాను అనేది ఎప్పుడైనా మనకి ఇలా హుక్ అనేది మనకు మెలి తిరగంగానే మన ఉండాలి కింద నుంచి ఫ్రేమ్ కింద నుంచి ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను చూడండి మనం కుడి చేతిని ఏమో సూదిని పట్టుకున్న పైన ఎడమ చేతిని ఇలా సూదికి అంటే ఫ్రేమ్ కింద నుంచి ఇలా హుక్కి చుట్టుకుంటే మనకి గోల్స్ కుట్ అనేది పడుతుంది కుట్టు కుట్టుకునేటప్పుడు ఫస్ట్ ఆపోజిట్గా ఉండాలి హుక్కు మనం కింద నుంచి థ్రెడ్ లాగంగానే హుక్ అనేది మన వైపుకుంటుంది లాస్ట్లో ఎండ్ చేసుకునేటప్పుడు చూడండి ఒక గోల్సుకుట్ పెద్ద తీయండి నెక్స్ట్ ఇంకో గొలుసు ఆ గోల్సుకుట్లో నుంచి ఇంకో గోల్సుకుట్ తీసి ఫస్ట్ గోల్సుకుట్ని లాగి టైట్గా లాగితే ముడిపడిపోతుంది వీడియోలో చూపించిన విధంగా చూడండి మరలా చూపిస్తున్నాను చూడండి ఒక గోల్సుకుట్లో నుంచి ఇంకో గోల్సుకుట్ తీసి ఫస్ట్ గోల్సుకుట్ని కనుక గట్టిగా లాగితే ముడిపడిపోతుంది నెక్స్ట్ థర్టీన్ సైజ్ యూజ్ చేస్తున్నాను నేను పైప్స్ గోల్డ్ పైప్స్ కుడుతున్నాను ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఇలా ముడి వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది మనం నార్మల్ స్టిచ్చెస్కి అయితే కనుక టైట్గా మనం కుట్టుకుంటాం కదా కానీ ఈ మగ్గం వర్క్కి మాత్రం ఏమాత్రం ఒక్క పోగు ఊడినా మొత్తం ఊడిపోతుంది అందుకని స్టార్టింగ్ ఎండింగ్ ఎప్పుడైనా సరే నాట్స్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి స్టార్టింగ్ నాట్ వేసుకొని కుట్టుకోండి మీకు కుట్ అనేది వస్తే ఇవన్నీ సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు నేను ఆల్రెడీ చైన్ స్టిచ్ స్పెషల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మిస్ కా ఎప్పుడైనా ఈ మగ్గం వర్క్ స్టిచెస్ వాళ్ళు ఫ్రేమ్ అనేది టైట్గా ఉంటేనే మీకు వర్క్స్ అనేది నీట్గా ఉంటుంది ఈ ముడి చూడండి ఎలా కుడుతున్నా అనేది ఈ ముడికి మాత్రం నేర్చుకోండి చాలా జాగ్రత్తగా చూసి రెండు సార్లు వేసుకోండి వేసుకొని ఇలా పైకున్న థ్రెడ్ని మనం కింద కంటే సూదిని మనం అది కిందకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ బీడ్స్ బిగ్ సైజ్ కుడుతున్నాను ఎప్పుడైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు బిగ్ సైజ్ నేర్చుకోండి మీకు ఈజీగా ఉంటుంది నేను సింగిల్ థ్రెడ్తో కాటన్ థ్రెడ్తో కుట్టి చూపించాను కదా కుట్టు రెండు వరుసల థ్రెడ్ కూడా నేను చూపిస్తాను ఎండింగ్లో మిస్ కాకండి ఇప్పుడు మాత్రం బిగ్ సైజ్ నేను బీడ్స్ కుట్టి చూపిస్తున్నాను మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఈ ఫైవ్ మోడల్స్ స్టిచెస్ నేర్చుకోండి చాలా ఈజీగా ఇంకా ఎలాంటి చిన్న చిన్న సింపుల్ మగ్గం వర్క్ డిజైన్స్ మీరు ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు ఎంతో బయట ఖర్చు మగ్గం వర్క్కి పెడతాం కదా అలా కాకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే మీరు వర్క్ చేసుకోవచ్చు ఇంకా మంచి మంచి డిజైన్స్ నేను కుట్టి చూపిస్తాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ మగ్గం వరకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా వీడియోస్ చేశాను ఒకసారి చెక్ చేయండి అలాగే నెక్స్ట్ ఇవి గోల్డ్ కలర్ కుందన్స్ అనమాట రింగ్స్ అనమాట ఇవి కూడా సేమ్ అదే విధంగా మనం కుట్టుకోవాలి సెంటర్లో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో ఇలా కుట్టుకొని మనం స్టోన్స్ అంటించుకోవచ్చు సి ఊడిపోకుండా ఈ రింగ్స్ మధ్యలో నుంచి అనమాట చాలా ఈజీ మీరు ఫస్ట్ మాత్రం కుట్టి నేర్చుకోండి ఇలా గోల్స్ కుట్టం వస్తే నెక్స్ట్ ఈ గోల్డ్ బీడ్స్ గోల్డ్ పైప్స్ కుందుసు ఏవైనా ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా నేర్చుకున్న వాళ్ళకి నెక్స్ట్ నేను ఇంకా థ్రెడ్ వర్క్ కూడా చూపిస్తాను ఎలా కుట్టుకోవాలనేది మిస్ మాకండి ఇంకా ఏంటంటే మగ్గం వర్క్ స్టాండ్ కాస్ట్ నేను చెప్పలేదు కదా మగ్గం వర్క్ కాస్ట్ నేను సెవెన్ హండ్రెడ్లో చేపించానండి నాకు ఫ్రేము స్టాండ్ రెండు సెవెన్ హండ్రెడ్లో అయిపోయింది చాలా మందంగా నేను చేపించుకున్నాను ఈ స్టాండ్ అనేది మనం రెడీమేడ్ కొంటే కనుక మనకి వర్క్నే డ్యామేజ్ అయిపోతే ఇవైతే మనకి చానాళ్ళు వస్తుంది చేయించుకుంటే స్ కూడా గోల్స్ కుట్టు మనం ఎలా కుట్టుకుంటామో అదే విధంగా కుట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి ఆ విధంగా వేసుకుంటా మనం జాగ్రత్తగా లూజ్ అనేది లేకుండా మనం కింద థ్రెడ్ని గట్టిగా పట్టుకొని చైన్ స్టిచ్ ఎలా వేసుకుంటామో అలా విధంగా వేసేసుకుంటే మీకు ఇలాంటి సింపుల్ డిజైన్స్ మీరు ఈజీగా ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు ఈ నేనైతే స్టీల్ నీడిల్సే యూస్ చేస్తాను ఇది ట్వంటీ త్రీ సైజ్ అనమాట ఇలా షుగర్ బీడ్స్కి కానీ స్మాల్ చెంకీస్ కానీ దేనికైనా యూజ్ చేస్తాను ట్వంటీ త్రీ సైజెస్ అనేది ఈ ఈ నీడిల్స్లో చాలా సైజెస్ ఉన్నాయి నేను ఈ ఫోర్ నీడిల్స్ యూస్ చేస్తాను లెవెన్ థర్టీన్ ట్వంటీ త్రీ సైజు స్ప్రింగ్ కోసం ఇంకో నీడిల్స్ యూజ్ చేస్తాను ఈ ఫోర్ నీడిల్స్ యూస్ చేస్తాను అనమాట స్ప్రింగ్ స్మాల్ పీసెస్ కట్ చేసేసుకొని ఫస్ట్ మాత్రం ముడివేసుకోండి ఇలా ముడివేసుకున్నాక ఇలా కట్ చేసుకున్న మనం పీస్ని సెంటర్లో ఒక ముందు గోల్చుకుట్టులాగా ఇలా లాగండి ఇలా లాగి నెక్స్ట్ మరలా కుట్టు ఎలా కుట్టుకుంటామో అదే మాదిరిగా మనం కుట్టుకోవాలి ఎప్పుడైనా పెద్ద స్ప్రింగ్ యూస్ చేయండి నేర్చుకునే వాళ్ళు స్మాల్ సైజ్ కనుక యూజ్ చేస్తే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని బిగ్ సైజ్ స్ప్రింగ్ యూజ్ చేయండి ఈ విధంగా ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని సెంటర్లో ఒక నాట్ అంటే ఒక గోల్స్ లాగా వేసుకొని నెక్స్ట్ ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి మీకు ఈజీగా ఉంటుంది థ్రెడ్ వర్క్స్ కూడా చూపిస్తాను మిస్ మాకండి ఇది ఫస్ట్ పార్ట్ వన్ మాత్రమే కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి సెకండ్ పార్ట్ కూడా నేను త్వరలోనే చేస్తాను థ్రెడ్ వర్క్ డిజైన్స్ ముడి వేసుకోండి ముడి వేసుకున్నాక నెక్స్ట్ రెండు వర్సులు థ్రెడ్ వర్క్ ఎలా చేయాలనేది చైన్ స్టిచ్ చూపిస్తున్నాను థ్రెడ్ని ఈ విధంగా తీసుకొని వేలికి ఈ విధంగా పట్టుకోండి అనమాట ఈ ఇప్పుడు ఈ చేయిని మనం కింద పెట్టి ఫ్రేమ్ కింద ఆ థ్రెడ్ని పైకి లాగాలన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం కాటన్ థ్రెడ్స్ మాత్రమే యూజ్ చేయండి సిల్క్ థ్రెడ్స్ అస్సలు యూజ్ చేయొద్దు ఎందుకంటే మీకు రాదు అది వెంటనే డ్యామేజ్ అయిపోతుంది థ్రెడ్ అనేది చూసారా ఇలా మీకు థిక్గా కావాలి వర్క్ అనుకుంటే కనుక ఇలా రెండు వరుసలు యూజ్ చేయాలన్నమాట సేమ్ మనం ఫస్ట్ ఎలా వేసామో అంటే సింగిల్ వర్సెస్ వేసాము కదా ఇదైతే డబుల్ వర్స ఇలా ముడి వేసుకోండి మీరు ఇలా ముడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ థ్రెడ్ని కిందకి ఇలా సూత్తు లాగేయచ్చు ఇది లెవెంత్ సైజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి